గోవిందు ఆగ్రా గోవిందు గోవిందు ఆగ్రా ఆగమంటున్నా గోవిందు వదిలితే పారిపోదావునా చేతులు వదిలి చూడు ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది ఎరా ఎందుకురా శాంతి నేత మీద నీళ్లు పోసావు నన్ను ఎరికించడానికేనా కాదు కాదు అది దీని పని అవునా ఇది పచ్చి అబద్ధం వీడు నీళ్లు పోయడం నేను చూశాను ఒసే ఒసే నువ్వు నా చెల్లెలివి కదా మన ఇద్దరం ఒకే పార్టీ నాకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పకూడదు నేను పోయడం నువ్వు చూసావా నేను చూశాను నా రెండు కళ్ళతో చూశాను నీ సొమ్ ఎరా నిన్ను సరే సరే నువ్వేం చేసుకుంటావో చేసుకో తర్వాత నీ సంగతి చూసుకుంటానులే ఏంటి రతి ఇది ఏ అక్కని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను నిన్ను రతి అనే పిలుస్తాను నువ్వు ఇలా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే నిన్న అక్కని ఎలా పిలవాలనిపిస్తుంది అక్కడికి తమరేదో పెద్ద మనిషి అన్నట్టు సిగ్గు లేదు ఇంజనీరింగ్ చదవబోయే మనిషి ఇంకా చిన్నపిల్లలతో సమానంగా ఆడుకుంటా నువ్వు మగాడు అయితే ఒక బుడుగుది చూపించు నేను దేనికైనా ఓడిపోతాను అదొని పెద్ద కష్టమా చూడండి పిల్లలు ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవ్వరు ఊదినటువంటి పెద్ద బుడగ ఊదబోతున్నారు చూడండి కొట్టండి చప్పట్లు కొట్టండి హలో ఈ మాత్రానికే పగలబడిన అవ్వకర్లేదు అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి ఎవరన్నారు ఓడిపోయానని సరిగ్గా గంట సేపు ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద బుడుగు వచ్చేట్టు నేనే ఊ చూపిస్తాను అబ్బబ్బో మాటలు కోటలు దాటుతున్నాయి బలూన్ కంటే పెద్దదంట ఎందుకు బుజ్జి అనవసరంగా కోతలకు వస్తున్నావు రతి రతి ఆగాగాగా మన వెళ్ళి చిలక గుళ్ళు పొదిగిందేమో చూద్దామా వద్దు బుజ్జి ఊరికే రోజు వెళ్ళలా తాకి చూస్తే అవి పొదగవు అవే పొదుగుతాయలే రా అబ్బా రా బుజ్జి వద్దు మనుషులు గాలి తగిలితే తల్లి చిలుక వాటిని పొదగదు తల్లి చిలుక పొదకపోతే దాని తల్లి వస్తుందిలే ఏ కూడదని చెప్తున్నానా వద్దన్న పనే చేస్తాడు మొండి కట్టం అబ్బో అయ్యో ఎరచేవుడు చూసావా అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు మాట విన్నావా తప్పు బుజ్జి ఆ గూడు జోలికి వెళ్ళొద్దు అని చిలక చెప్పినట్టు చెప్పాను ఇప్పుడేమైంది కుట్టయా నస పెట్టకు అబ్బబ్బా ఒళ్ళంతా కుట్టేసేపు పట్టుకున్నా అన్నట్టు రిజల్ట్ ఇప్పుడు వస్తుంది వచ్చే టైం అయింది నువ్వు ఇంజనీర్ అయ్యేటప్పుడు ఈ ఊరు వచ్చేటప్పుడు పెద్ద వంతెన కడితే మేము దాని మీద నడిచేటప్పుడు ఆలోచించి చెప్తానులే అటు తప్ప రే బుజ్జి రా ఇలా రా జా కూర్చో పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందడిగేసి వెళ్ళిందని చెప్పి ఆపాను కదా అప్పుడు శత్రువులు మా వ్యూహాన్ని ఛేదించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలదేమో అని అనిపించింది చాలా పూర్గా ఉంది అందుకని ఆ సీన్ టోటల్గా మార్చి రాశా ఒకసారి చదువుతాను ఎలా ఉందో చెప్పు అయ్యో మామయ్య ఏం లేదు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది వినే మూడు కూడా లేదు ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడు వస్తుంది అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే ఎక్కడ లేని ఉత్తేజం వస్తుంది నా ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి రాని ఆ తర్వాత నీ ఇలాంటి కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు నాకు మాత్రం పుస్తకం బయటకు వస్తుందనే నమ్మకం లేదు నువ్వు రాయడం మొదలుపెట్టి ఇప్పుడు 7 ఏళ్ళు దాట్లా
నీకేం తెలిసే, ఇదంత తేలిగ్గా పూర్తి చేసే పుస్తకం కాదు. ఆ చిత్తుకాయతలు అక్కడ పడేసి ఇక లేచొస్తావా అన్నయ్య? 10:30 బస్సు పట్టుకుని వెళితే గాని పెన్షన్ తీసుకుని సాయంత్రానికి కల్లా ఇంటికి చేరుకోలేవు. నువ్వు ఉంటే ఏం మీద పడబాకు. చూడు చెల్లాయ్, 10:30 బస్సుకి వెళ్ళినా 12:30 బస్సుకి వెళ్ళినా నా పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది. అర్థమైందా? ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం, ఎవరు దోచుకోను లేరు, ఎక్కడికి పాడుకోను. నాకేం నష్టం లేదు, పెన్షన్ నెలకు ఒకసారే ఇస్తారు, గుర్తుంచుకో. కోస్తున్నాడు కోతలు. దేశభక్తి లేని ఘటాలు. అమ్మా విని చూడమ్మా. అంబుజో ఏంట్రా మేస్తున్నావా? ఆహా, పుట్టినరోజు పిల్ల ఎలా వచ్చిందండి? వీడికి ఆత్రం ఎక్కువలే, ఆ పాయసం ఏదో ముందు వీడికే. పాయస ప్రియుడు, ఇది నీకెన్నో పుట్టినరోజు అక్కయ్యా. ఎప్పుడూ కూడా ఆడపిల్ల వయసు చెప్పకూడదు. ఇదిగోండి అత్తయ్య, అందరికీ నువ్వే పంచేయమ్మా రతి. లేదంటే దీన్ని కింద పోసి మీద పోసుకొని ఏకంగా ముగ్గురు కలబడతారు. నాకు శాంతి, లోపలికి వెళ్ళి గ్లాస్ తీసుకురా. చూసావా వాడి గాబరా, ఎంత త్వరగా ఎదిగిపోయావు. ఏదో నిన్నే నారాయణ వదిన ప్రశ్నించినట్టుగా అనిపిస్తోంది. అత్తయ్య, మధ్యాహ్నం భోజనానికి అందరూ మా ఇంటికి వచ్చేయండి. మరి నాకు? అయ్యో నీకు లేదురా, నువ్వు వస్తే మరి ఇంకెవరికి తినడానికి ఉండదు, ఏం చేయమంటావు? అయ్యో అన్నంత పని జరిగిందనుకో, ఇక వీడు నాకు ఏ పని తోచనివ్వడు. నీతో పాటు వీడిని తీసుకెళ్ళిపో. లోపల పాప బుజ్జిగాడు ఉన్నారు. బుజ్జి నోరుతారు. చాలు, చిరకాలం ఇట్టి పుట్టినరోజులు జరుపుకోవాలి. అంటే నేను త్వరగా ముసల్దాన్ని అయిపోవాలనా? ఎందుకు నీకు కుట్ర బుద్ధి? సార్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను. మేడం, ఈ రకంగా పిలిస్తే నేను రాను. ఏ రకంగా పిలిస్తే తమరు వస్తారు మరి? పల్లకి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళా. పల్లకి మీద, భుజం మీద, ఉయ్యాల్లోనూ మర్యాదగా తీసుకెళ్తే వస్తాను. అయితే నువ్వు రావక్కర్లేదులే. ఓకే, రావద్దా? నువ్వు చిన్నపిల్లాడుగా ఉండేటప్పుడు నేను నిన్ను ఎత్తుకునేదాన్ని, నీకు జ్ఞాపకం ఉందా? నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడు నాకు పన్ను ఓడిపోయింది, అది నీకు గుర్తుందా? నాకు అప్పటికి 10 ఏళ్ళుంటాయి, మరి నీకేమో 2 ఏళ్ళుంటాయి. అప్పుడు మనందరం కలిసి మొక్కు తీర్చుకోవాలని తిరుపతికి వెళ్ళాం. నేను నిన్ను ఎత్తుకోవాలి, పొరపాటున ఇంకెవ్వరు ఎత్తుకున్నా నువ్వు ఒప్పుకోవు. అప్పుడు నేను నిన్ను ఎత్తుకుని కొండెక్కడం మొదలు పెట్టానా, 2 మెట్లు ఎక్కానా లేదో జారి కింద పడ్డాను. ఇదిగో ఈ సైడ్ పని ఢమాల్. అప్పుడు నువ్వు చక్కగా లక్షణంగా బుద్ధిమంతుల్లో ఉండేవాడివి. ఆశ దోస, ప్లీజ్ భోజనానికి త్వరలో వచ్చాను సార్. అన్నట్టు మనం బుజ్జిగాడు రాలేదేమిటి? వాడు అద్దం ముందు నుంచి కదలడం లేదు. కుర్రకారికి ఇంకేం పని? అడుగో, వచ్చాడు. అరే అదేమిటో, పిల్ల జమీందారులో వచ్చావు? అది వాళ్ళ నాన్నగారి జుబ్బా. బుజ్జిగారు, ఏంటి ఇక్కడ ఎవరైనా పిల్లనివ్వడానికి రెడీగా ఉన్నారనుకుని వచ్చారా?